ఈ రోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా సింపుల్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం దీన్ని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్ మిగిలిపోయినప్పుడు ఈ విధంగా ఒకసారి బ్రెడ్ హల్వా తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా నచ్చుతుంది. ముందుగా బ్రెడ్ పీసెస్కి ఎడ్జెస్ని రిమూవ్ చేసి ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి. నేను ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఫైవ్ పీసెస్గా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నారంటే మీకు బ్రెడ్ పీసెస్ అనేవి మాడిపోకుండా బాగా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుందాము. ఆయిల్ అంతా నీట్గా స్ట్రైన్ చేసేసి ఏదైనా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన బ్రెడ్ పీసెస్ కూడా సేమ్ ఇదే కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ని మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వీటిని హాఫ్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకున్నాను. దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పుని యాడ్ చేసుకున్నాను. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాము. ఇదే ప్యాన్లో ఒక టీ గ్లాసు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 1.5 గ్లాస్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే వాటర్ వచ్చి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే 2 యాలక్కాయలు దంచి యాడ్ చేసుకున్నాను. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నారంటే మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. చేత్తో ఈ విధంగా సిరప్ని టచ్ చేసినప్పుడు జిగురుగా తగిలిందంటే మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్, వాటిని యాడ్ చేసుకోవాలి. పీసెస్ అన్నిటికీ షుగర్ బాగా పట్టేలాగా మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ కల్లా బ్రెడ్ పీసెస్ అన్నీ బాగా సాఫ్ట్గా తయారైపోతాయి. చూసారు కదా, పీసెస్ అనేటివి బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు గరిటెతో లైట్గా స్మాష్ చేస్తూ ఉన్నారంటే మనకు హల్వా అనేది బాగా సాఫ్ట్గా రెడీ అవుతుంది. సార్ కదా, ఆల్మోస్ట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పును కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరన్నా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు త్వరగా ఏదైనా స్వీట్ చేసి పెట్టాలంటే ఈ విధంగా హల్వా చేసి పెట్టండి. వాళ్ళకి చాలా నచ్చుతుంది, అలాగే త్వరగా రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.